తెల్లవారు లేచి టూత్ బ్రష్ దెకీలు ప్లాస్టిక్తోనే మొదలై పాల ప్యాకెట్ కానివ్వండి, టిఫిన్ సెంటర్కి వచ్చేతలకి మన ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, కిరాణా కొట్టుకెళ్తే కిరాణా సామాన్లు కానివ్వండి, ఫర్నిచర్లోకి వెళ్తే మనం చూస్తున్నటువంటి టేబుళ్ళు కుర్చీలు అన్నీ కూడా ఈనాడు భారతదేశం అంతా కూడా ప్లాస్టిక్ మయమై ఉండాలి. దాని గుండా వచ్చినటువంటి అనర్థాలను తెల్లవారు లేచింది మొదలుకొని మన డ్రైనేజీలో ఈనాడు బ్లాక్ అయిపోతున్నాయంటే ప్లాస్టిక్ గుండానే. డ్రైనేజే కాదు, రోడ్డు మీద కానివ్వండి, ఎక్కడ కూడా ప్లాస్టిక్ మయంగానే ఉంది. ముఖ్యంగా పశువులు కూడా ఇంతకుముందు గడ్డి మేసేది, కానీ ఈనాడు బజార్కి వచ్చిన తర్వాత ఆ పేపర్లు గడ్డితో పాటి ప్లాస్టిక్ కవర్లను కూడా మింగి ఆపరేషన్ చేస్తే కొన్ని వందల కేజీల ప్లాస్టిక్ దొరుకుతూ ఉంది ఆవుల యొక్క కడుపులలో. నిరర్థకంగా నడచలేని స్థితిలో ఎక్కడంటే అక్కడ ఆవులు కూడా పడిపోతున్నాయి, మనందరం కూడా గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎరాడికేషన్ ఆఫ్ ది ప్లాస్టిక్ హర్షించదగ్గ విషయమే, కానీ ఇది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? మనం తెల్లవారుతూనే పాల ప్యాకెట్కు రీసైక్లింగ్ ఆ కవర్ ఉపయోగించినా కూడా మనం చిన్న కట్ చేసినటువంటి ముక్కలు కొన్ని లక్షలు ఉన్నాయి, కానీ అవి రీసైక్లింగ్ పనికిరావు. మన అందరికీ కూడా తెలుసు, కానీ మార్గం లేదు. పేపర్ కవర్లు కానివ్వండి కాస్ట్లీ అయిపోయినాయి. మరి దీన్ని ఎరాడికేట్ చేయాలి అంటే ముఖ్యంగా గవర్నమెంట్ దానికి ముందుకు రావాలి. సర్టన్ గేజ్ ఉన్నటువంటి కవర్ను మాత్రమే ఉపయోగించాలి అనేదేమో తీసుకొచ్చినారు, కానీ ఇంప్లిమెంటేషన్ బజార్లో వ్యాపారస్తుల దగ్గర టన్నులు టన్నులు దొరుకుతూ ఉందని చెప్పి వాళ్ళని బాధితులను చేసి వ్యాపార వర్గాల మీద పడుతున్నారు. కానీ గవర్నమెంట్ మరి ఎందువల్ల దాన్ని ఆలోచన చేయడం లేదో గమనిస్తే, ప్రొడక్షన్ ఉన్నటువంటి ప్రొడక్షన్లోనే ఆ ప్రొడక్షన్ కాకుండా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే కొద్దో గొప్ప దాన్ని మార్చేదానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా అది గవర్నమెంట్ నోటీస్ తీసుకొని పోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి నేను సభామూలంగా తెలుపుకుంటున్నాను. పోతే మనం ఎంతవరకు చేయగలం అనేది పోలీస్ బందోబస్తుతో మనం ఎన్ని దినాలు మనం దాన్ని వాడకుండా ఎరాడికేట్ చేయగలం, ప్రజల్లో దాన్ని అవగాహన తీసుకొని వచ్చి వాడితే దానికి ఉన్నటువంటి దుష్ఫలితాలను తెలుపుతూ, ముఖ్యంగా ఇప్పుడు కానీ మనం గమనిస్తే రీసెంట్గా ఈ వాటర్ బాటిల్స్ కూడా ఆటం మాదిరి మనం యూజ్ చేస్తున్నటువంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లోనే ఈ ప్లాస్టిక్ మన దేహంలోకి పోతా ఉందని చెప్పి న్యూస్ ద్వారా తెలుసుకుంటున్నాం. చిన్న చిన్న వాటర్ బాటిల్స్ కూడా రీసెంట్గా గవర్నమెంట్ బ్యాన్ చేయబోతా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. కాబట్టి సేవా సంస్థలు కానివ్వండి, వ్యాపార సంస్థలు కానివ్వండి, ముఖ్యంగా ప్రజల్లో దీనికి ఉన్నటువంటి దుష్ఫలితాలను తెలియజేస్తూ మనం ముందుకెళ్తే 50-60% దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు అని చెప్పి నేను సభామూలంగా తెలుపుకుంటున్నాను. ఈనాడు మరి ఎలాంటి పేపర్ కనిపించినా కూడా ఆ వ్యాపారస్తుంది బాధ్యత అని చెప్పి గవర్నమెంట్ వారు దాని మీద యాక్షన్ తీసుకోవడం, సుమారుగా అక్కడ ఉపయోగం లేకుండానే నిర్మూలించడం అయితే 50-60% జరిగింది. ముఖ్యంగా మనం వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసుకోకుండా ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతున్నటువంటి కంపెనీస్లోనే సర్టన్ గేజ్ ఉన్నంత వాయే సప్లై చేయాలి అనేది తీసుకొని వస్తే 50% వరకు దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు.
మన ఈ దుష్ఫలితాలు తెలిపేదానికి పబ్లిక్ లేకపోయి ర్యాలీస్ ద్వారా కానివ్వండి, పాంప్లెట్ల ద్వారా కానివ్వండి, పవర్ ప్రజెంటేషన్ ద్వారా కానివ్వండి, ప్రజలకు తెలియజేసేదానికి మా సేవా సంస్థలు అనేటువంటి రోటరీ ఇంటర్నేషనల్ కానీ, లయన్స్ ఇంటర్నేషనల్ కానీ, వ్యాపార సంస్థలు కానీ, మేమందరం కూడా మీకు సహాయ సహకారాలు అందించి ఈ ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా చేసేదానికి కృషి చేస్తామని చెప్పి సభామూలంగా తెలుపుకుంటూ విరమించుకుంటాను.